ప్రార్థన చేసుకుందాం సార్. స్తోత్రాలు 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 పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మీ వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయన అనేక దినాలుగా నాయన సాగుతున్న నాయన ఈ ప్రేయర్ ద్వారా, నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా, నాయన నాయన ఈ జూమ్ ద్వారా మీరు నాయన అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యం జరిగించవచ్చు తండ్రి. అనేకమైన పాటలు నాయన మేము నాయన పాడుతూ నాయన రాస్తూ రికార్డ్ చేస్తూ నాయన మీ నామ మహిమార్థమైన ఆయన మేము జరుగుతున్న నాయన ఈ చర్చ కార్యక్రమాన్ని బట్టి, లిరిక్స్ వర్క్షాప్ను బట్టి, నాయన ప్రతి ఒక్క నాయన ప్రేయర్ని బట్టి, నాయన జూమ్ మీటింగ్ని బట్టి మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం తండ్రి. అయితే తండ్రి నాయన మీరు నాయన నాయన ఎంత తక్కువ మంది ఉన్నా మీరు పని చేయించుకోగలిగిన దేవుడు తండ్రి. నాయన మీరు మనుషుల మీద ఆధారపడలేదు తండ్రి. నాయన నాయన మీరు నాయన ఆత్మలు వెతకడానికి మీరు వచ్చి ఉన్నారు తండ్రి. మీ పని మీరు ముగించిన ఆయన మీరు మాకు నాయన కొంత బాధ్యతను అప్పచెప్పి మీరు వెళ్ళి ఉండగా తండ్రి, ఆ బాధ్యతను మేము నాయన మంచిగా నెరవేర్చడానికి మీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన మేము నాయన ఈ మంచి పనులు చేయడానికి మీరు మాకు కృప చూపుతున్న విధానాన్ని బట్టి మీకు పొందున్నారు. నాయన షాన్ గారిని, అలాగే రాజేష్ గారిని, నాయన ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నాయన ఈ కార్యక్రమాన్ని నాయన జయకరంగా నాయన మీ నామ మహిమార్థమే జరిగించుకోమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ నామలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే రాజేష్, మీరు మాట్లాడండి. ఈలో ఒక చిన్న పంచాయస్ వాట్సాప్ లో లింక్ పోస్ట్ చేస్తున్నాను. అలాగే సార్, అలాగే సార్. నిన్న వచ్చిన వాళ్ళు అందరికీ తెలుసు, కాకపోతే మొన్న ఒక చిన్న టాస్క్ ఇచ్చామండి. ఏంటంటే నడిపించు నానవ పాట ఛాయి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షరం ఇచ్చి చరణాన్ని రెండు భాగాలుగా విడదీసి ఒక భాగాన్ని ఒకరికి ఇంకో భాగాన్ని ఇంకొకరికి ఇచ్చి రాయమన్నాం. దానికి మేరీ గారు రాశారు, జోయల్ రాశాడు, మన అమృతాజ్ గారు రాశారు, ప్రార్థిత రాసింది, తిమోతి గారు రాశారు, కానీ అది సరిగ్గా సెట్ అవ్వలేదు అక్షరాలు. అది కరెక్ట్ చేయాలని నిన్న అనుకున్నాము. నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎవరో కూడా రాశారండి. జోయల్ ఎవరమ్మా ఇంకొకళ్ళు? సునీల్ కుమార్ గారు. సునీల్ కుమార్ గారు రాశారు. సునీల్ కుమార్ గారు రాశారు. సో ఒక్కసారి వాళ్ళు ఏం రాశారో అది విందాం. అంటే పాటలాగా పాడేయద్దు, కానీ మీరు మీ మీ పార్ట్ మీరు పాడేసేయండి. ఆ మీ కో రైటర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా జంట కవులు మనం ఇద్దరును. ఎవరెవరైతే రాశారో వాళ్ళు జంట కవులే. తిరుపతి వెంకట కవులు అని జంట కవులు ఉండేవారు. అలాగే చాలా మంది ఉన్నారు, జంట కవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఒకే హృదయం అన్నమాట. మనుషులు వేరేమో కానీ హృదయం ఒకటే వాళ్ళది. ఎంత బాగా రాశారంటే అటువంటి వాళ్ళు చాలా పాపులర్ కూడా. ఇప్పుడు మీరు కూడా అలాగే జంట కవుల్లో ఉన్నారు మాకు. సో జంట కవులు రాసిన ఆ పాటని మనం విందాం ఒక్కసారి. ఎవరెవరమ్మా? మేరీ గారు మీ పార్ట్నర్ ఎవరండి? అమృతరాజు బ్రదర్ అండి. ఓ పాడండి అయితే మీ ఇద్దరు కలిసి. ఫస్ట్ పార్ట్ మేరీ గారు పడతారు, రెండో పార్ట్ అమృతరాజ్ గారు పడతారు. సరే పాడండి. చాటించేద వాక్యమును చక చక ఈ లోకములో చాకగని పాటలను చాపాట్లతో పాడేదను. అది మార్చలేదు మీరు. చక్క చక్కగా అన్నారు, తర్వాత చాపట్లు అన్నారు. ఈ రెండు బాగా చక్కగా ముందుకు సరిపోయాను బ్రదర్. అలా కదండి, మీరు ఎంత చేరిపినా అది చాకాగా అంటే బాగాలేదు కదా. చాపట్లు బాగాలేవు వెంటనే మీకు. ఒకవేళ మీరు ఒకవేళ ఇది ఒక కాంపిటీషన్ లో పడితే 10 మార్కులకి మీకు 0 మార్కులు వేస్తాం. చెడిపడినా నా కొరకై చేతులు చాచి తిని చేతులు చేతులను చాచి తిని
చెలికాని గని అలా కాదు కాదు చూడు పోయింది మళ్ళా పాడండి మళ్ళా పాడండి చేతులను అని పాడండి సరిపోద్ది చేతులు అంటే బాగాలేదు కోరకై చేతులను చాచితివి చెలికానిగా నీ ఉండి చేరిన చంతను చేపాటినను నీవు చింతంత తీర్చితివి చేకూరెను మనశ్శాంతి చేసేదని గానమునే పడినా నా కొరకై. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు సర్దారండి. బాగుంది సూపర్. థ్యాంక్ యూ. ఓకే జోయల్ గారు మీకు పార్ట్నర్ తిమ్మతి గారు కదా, తిమ్మతి గారు మరి మీరు రాసినట్టున్నారు. సిగ్నల్ పోయినట్టుంది తిమ్మతి గారి. జోయల్ మీరు పాడండి, లెబ్లో తిమ్మతి గారు సిగ్నల్ వస్తే జాయిన్ అవుతారు. తీర్పున్నది నీ వెరుగు తీర్పున నీవు పడకు తన వాక్యము ద్వారగను తన ఆత్మ ద్వారగను. ఓకే తిమ్మతి గారు జాయిన్ అయ్యారు కదా, ఇది కట్ అయిపోయిందా? అయ్యో కట్ అయిపోయింది. సో ఈ ప్రయోగంలో మనం నేర్చుకున్నది ఏంటండి, ప్రధానంగా రాగాన్ని ఆధారంగా చేసుకుని అక్షరాలు కూర్చడం. ఏమండి, ఏ కవి అయినా సరే పద్యం రాస్తున్నాడంటే ఆయన కూడా ఒక రాగాన్ని ఆధారంగా చేసుకునే పద్యాన్ని రాస్తాడు. నన్నయ్య దగ్గర నుంచి చూడండి, మీకు ప్రతి కవి కూడా అదే బాణి, ఆ రాగాన్నే ఛందస్సు అంటాడు. ఉత్పలమాలకు ఒక రకమైన ఛందస్సు ఉంటుంది. వాడు ఎప్పుడైనా మీరు ఈ అవతారాలు చూసుంటే తెలుస్తుంది మీకు, అవతారం చూసినప్పుడు అదే అది గణ విభజన అది. అవును, కానీ అక్షరాలని వాడు ఎలా పలుకుతారంటే ఆ కవి ముందుగా అంటాడు రాగం. ఎందుకంటున్నాడు, ఆ చూని మనసులో తెచ్చుకుని వాటిలో ఎక్కడ దీర్ఘాలు ఉన్నాయో అక్కడ దీర్ఘాలు, ఎక్కడ హ్రస్వాలు ఉన్నాయో అక్కడ హ్రస్వాలు, ఒకవేళ ముందక్షరానికి వెనకక్షరానికి సూట్ అవ్వకపోతే దాని కింద ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం వేసి అంతకాదు సున్నా పడేసి దాన్ని మొత్తానికి మనకు కావాల్సిన ఛందస్సులోకి వచ్చినా చేస్తాడు కవి. అదంతా బ్రెయిన్ లో జరిగిపోతా ఉంటుంది కార్యం. ఇప్పుడు మీరు చేసింది కూడా అదే కార్యం. ఏమండి, మీరు కూడా ఛందస్సు రాశారు, నడిపించున్నావా అనే ఛందస్సుకి ఆ పాట యొక్క రాగానికి మీరు పాట రాశారంటే ఆ ఛందస్సుకు రాశారన్నమాట మీరు. ఏమండి, సో మీరు కూడా పక్కా కవులే. రెండవ సంగతి మీరు ఒక అక్షరాన్ని ఎత్తుకుని రాశారు, అప్పుడు ఏమైందంటే మీ స్వేచ్ఛ కొంత బంధించబడింది, మీ ఇష్టం వచ్చినట్టు ఏదో పదం తీసుకొచ్చి పెట్టేయడం లేదు అక్కడ. ఆ అక్షరానికి సంబంధించిన పదాలు వెతుక్కుని వాటికి వచ్చే అర్థాన్ని పోకుండా మళ్ళా మీరు రాసే లైన్ అంతా కరెక్ట్ గా సెట్ అవ్వాలి. సో ఇక్కడ మీ యొక్క టాలెంట్, మీ చతురత, మీ దగ్గర ఉన్న భాష వొకాబులరీ బ్యాంక్ ఓపెన్ అయింది అనమాట మీ దగ్గర. మీ వొకాబులరీ బ్యాంక్ ఓపెన్ అయింది అంటే మీ బ్రెయిన్ బ్రహ్మాండంగా దీని మీద పనిచేసింది అనమాట. మూడవ సంగతి ఏంటంటే భావం. మీ హృదయంలో క్రీస్తు కార్యం చేస్తున్నాడు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతుంది మీ హృదయంలో. ఎందుచేత మీరు రాసిన పదాల యొక్క కూర్పులో ఏ భావము లేకపోతే అది వేస్ట్ అండి. అది సందేశాత్మకంగానో లేకపోతే ఏదో విషయాన్ని చెప్పేదానిలో ఉండాలి, అర్థవంతంగా ఉండాలి.
మీరు అలా అర్థవంతంగా ఉండేలా రాయగలిగారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం దాంట్లో జరిగింది. ఇక చివరిగా ఇది ఒక భావంతో కూడిన ఛందస్సుతో కూడిన ఆ తర్వాత వ్యాకరణంతో కూడిన పాటగా రాసిన తర్వాత దాన్ని మీరు గానం చేశారు. తద్వారా మీరు వాగ్గేయకారులు అయిపోయారు. ఇక్కడ ఏమండి మీరే రాసుకున్నారు, మీరే పాడుకున్నారు, ఆ రాగం ఛందస్సు కూడా మీదే. సో ఈ ప్రాక్టీస్ ని మీరు రెగ్యులర్ గా చేయగలిగితే నెంబర్ ఆఫ్ సాంగ్స్ రాయడానికి మీకు చాలా చక్కగా సులువు అవుతా ఉంటది. దీన్ని గమనించుకోండి. దీనికంటే నెక్స్ట్ స్టెప్ లెసన్ పైకి వెళ్తే ఇందులో ఛందస్సు రాగం ఏదైతే ఉందో ఈ రాగం ప్లేస్ లో కొత్త రాగం పెట్టండి. కొత్త రాగం అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కొత్తగా ఒక రాగం చేశాడు. ఏమండి అని లైన్ ఇచ్చాడండి. దానికి మీరు అక్షరాలు పొదగాలి. ఇప్పుడు గోల్డ్ స్మిత్ గారు వజ్రాలు పొదుగుతాడు చూడండి నెక్లెస్ లో, ఎంత అందంగా పొదుగుతాడండి. ఆడవాళ్ళందరూ ఆ నెక్లెస్ చూసుకుని ఎంతో మురిచిపోతారు కదా. ఏం చేస్తారు వాళ్ళు, ఆ వజ్రాన్ని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఏది చిన్నది ఉందో అది ముందు పెట్టి వెనకాలకు అలా వరుసగా పేర్చి మధ్యలో పెద్ద వజ్రం వచ్చేలా పెట్టి చేస్తాడు. ఎంత అందంగా ఉంటుందో. మీరు కూడా మన తెలుగు అక్షరాలని వజ్రాలని ఆ ఈ గొలుసులో పెట్టాలన్నమాట. కొత్త ట్యూన్ ఇవ్వబడిన అప్పుడు ఆ కొత్త ట్యూన్ ని మీరు బ్రెయిన్ లోకి తీసుకోవాలి. ఫస్ట్ నడిపించినా అంటే మనం చిన్నప్పటి నుంచి పాడతాం కాబట్టి ఓ బాగా వస్తుంది. కానీ కొత్త ట్యూన్ అలా రాదే, తప్పిపోతాం. అది రైలు పట్టాలు లాంటిది, పట్టా తప్పిందే బండి కింద పడిపోతుంది. సో రైలు పట్టాల మీదే బండి వెళ్ళాలి. కాబట్టి రాగాన్ని ముందు పూర్తిగా అవగాహన చేసుకుని ఔపోసన పట్టాలి. ఔపోసనం అంటే కంఠస్థం చేసుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ధారణ చేయాలి. ధారణ చేయాలి, ఔపోసన పట్టాలి. ఎప్పుడైతే మీరు దాన్ని పూర్తిగా ఔపోసన పెట్టి ధారణ చేశారో రాగం మీ దగ్గర బ్రెయిన్ లో స్టేబుల్ గా కూర్చుంటది. ఆ కూర్చున్న రాగం మీద ఇప్పుడు మీకు ఇవ్వబడ్డ సబ్జెక్ట్, వాస్తవానికి నేను నిన్న మీకు సబ్జెక్ట్ ఇవ్వలేదు, అక్షరం మాత్రమే ఇచ్చారు. అవును, ఒకవేళ సబ్జెక్ట్ కూడా ఇస్తే మీ లిమిటేషన్ ఇంకా తగ్గిపోతుంది. మీ బ్యాంకు లాకర్ కూడా ఓపెన్ చేయాలి ఈసారి. మీ బ్యాంక్ అకౌంట్ ఒకటి కాదు, మీ పర్సనల్ లాకర్ కూడా ఓపెన్ చేయాలి. ఎందుకు, సబ్జెక్ట్ కే రాయాలి. మళ్ళా లిమిట్ ఉంది, సబ్జెక్ట్ లిమిట్ ఉంది. చూడండి ఎంత కష్టం అవుద్దో. ఇవన్నీ ఏకకాలంలో జరగాలి ఇవన్నీ కూడా. అవును, అప్పుడు మాత్రమే ఆ పాటకు రమ్యత చేకూరుతుంది. ఇది సాధన మీద మాత్రమే వస్తుంది, ఉన్న ఫలంగా వచ్చేయమంటే రాదు. ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు మొదటి పాట రాయగలిగారు. ఒకవేళ ఒక 20 పాటలు రాసిన తర్వాత మీరు వెనక్కి చూసుకుంటే ఈ పాటలో తప్పులు మీకే కనబడతాయి. అరే ఇది ఇలా కాదు, ఇలా రాయవలసిందే అనిపిస్తుంది. ఈ పదానికి బదులుగా ఇది పెడితే బాగుంటుందేమో. ఎన్నోసార్లు అలాగా రాసేసిన పాటలు అయిపోయి అనుకుని మనం అనుకుంటాం, మళ్ళా విన్నప్పుడు అరే ఇక్కడ ఈ పదం ఆ రోజు ఎందుకు తట్టలేదు నాకు, అయ్యయ్యా ఆ పదం వచ్చుంటే భలే ఉండే అని ఇప్పుడు అనిపిస్తుంది కొత్తగా వింటున్నప్పుడు. మన పాటలకే కాదండి, వేరే వాళ్ళు రాసిన పాటలకు కూడా వింటున్నప్పుడు అయ్యో ఇక్కడ ఈయన ఈ పాట ఈ పదం బదులుగా ఈ పదం పెడితే ఇంకా బాగుండు కదా అని అనిపిస్తుంది. అలాగే మన బ్రెయిన్ పనిచేయాలి. కవిగా ఉన్న ప్రతి వాళ్ళకి కూడా, రచయితలు పాటలు రాసే వాళ్ళకి, మీ బ్రెయిన్ అలా పనిచేసినప్పుడు మాత్రమే మీ చురుకుతనం ముందుకెళ్తూ ఉంటుంది. ఏదైనా సరే బాగానే ఉందిలే అని ఉద్దేశిస్తుంటే కాంప్రమైజ్ చేస్తే అవదండి. కాంప్రమైజ్ కావద్దు అసలు పాటల విషయంలో. ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టొద్దు. మీరు ఫుల్ స్టాప్ పెట్టారా, అయిపోయింది అక్కడతో, కొత్త పాట రాదు ఇంకా. ఎప్పటికీ మనకు కొత్త పాటలు రావాలి. కొంతమంది దైవజనులు ఇక్కడ తాతపూడి జ్యోతిబాబు గారు ఉండేవారు, ఆయన క్యాన్సర్ వచ్చి బెడ్ రెడీ అయిపోయారు. బెడ్ లో ఉండగా ఒక 5-6 పాటలు రాసేటండి ఆయన.
ఎట్లా ఉంటుండు కదా, ఇంకేంటి అయిపోయింది చచ్చిపోతాడని తెలిసిపోయింది క్లియర్, ఆయనకి కూడా క్లారిటీ వచ్చేసింది అప్పుడు రాశాడు. ఆ వేదనను కూడా పాటలాగా మార్చాడు. మొన్న మనకి రిసోర్స్ పర్సన్స్ లో వేదాల శ్యామ్ వేదాల గారు ఆయన వచ్చి మాట్లాడుతూ ఏమన్నాడు, రోగాల్లోంచి రాగాలు అన్నమాట అన్నాడు ఆయన. చాలా బాగా అనిపించింది, అది విన్న తర్వాత నాకు అనిపించింది నేను దీనికి ఇంకా కంటిన్యూషన్ రాయాలి, అలాంటి మాట్లాడుకో నాలుగు ఐదు రాయాలి అని చెప్పి అనుకున్నాను. కన్నీరు వచ్చిందండి అనుకుని నేను కొన్ని మాటలు రాశాను. అదేంటంటే, హృదయానికి తగిలే ప్రతి గాయం గేయంగా మారాలి. హృదయానికి తగిలే ప్రతి గాయం గాయం గేయంగా మారాలంటేయం. అలాగే కృంగదీసే ప్రతి రోగం రాగంగా మారాలి. ఎదురయ్యే కష్టాలు పాటలు కీర్తనలో పాటలుగా మారాలి. మన వెతలన్నీ కవితలు అవ్వాలి. వెతలన్నీ కవితలు అవ్వాలి. వాస్తవానికి ఈ మాటకి నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే శ్యామ్జీ వేదాల గారే. ఆయన అలా అన్నాడు, సరే ఇంకా ప్రయత్నం చేద్దామని ఆలోచన చేస్తే ఒకదాని వెనకాల ఒకటి వచ్చింది ఇది. మన వెతలు కవితలు అవ్వాలంటాం, అంటే వెత కవిత. అవును, అది ప్రాస కోసం. గాయం గేయం, రోగం రాగం, కష్టాలు కీర్తనలు, పాటలు పాటలు. ఇంకా ప్రయత్నిస్తే ఇంకా బాగా కూడా వస్తుంది. మీరు కూడా ప్రయత్నించండి అలాంటివి. ఏంటంటే మన దగ్గర వెకాబులరీ భాష అనేది ఉంటుందండి, దాన్ని మనం బయట తీయాలి. మీరు అమృతరాజు గారు పాటల్లో ఇప్పుడు రికార్డ్ అవడానికి అయ్యే పాటలో ఒక పదాన్ని వాడారు, నేను చాలా అప్రిషియేట్ చేశాను ఆ పదాన్ని. ఏంటంటే అది ముప్పు అండి, మప్పుకో. మప్పుకోవడం అనే మాట అంటే గ్రామీణంలో వాడతాం మనం. అవునండి, మప్పుకోవడం అంటే అలవాటు చేసుకోవడం. అని అలవాటు చేసుకోమని కుక్క పిల్లల్ని మనం జాగ్రత్త తెచ్చుకుని దాన్ని పెంచుతాం, అది మనకి చేరువ అవుతుంది. దాన్ని మప్పుకోవడం అంటాం. ఆ పదాన్ని ఆయన అక్కడ వాడారు, చాలా చక్కగా అనిపించింది. రాష్ గారు వచ్చారండి, రాష్ గారు బయట ఉన్నాను. ఓకే సార్, కొంచెం ఇంకో చిన్న ఎక్సర్సైజ్ ఇవ్వండి. ఇంకొకటి టాస్క్ మొదలు పెడతామండి. ఓకే అండి, మనం మరొక టాస్క్ చేద్దాం ఇవాళ. అందరూ కూడా ఆంధ్రకేశ పుస్తకం దగ్గర పెట్టుకోండి, పర్లేదు పెట్టుకుని ఒక పాట తీసుకుందాం. మనందరికి బాగా వచ్చిన పాటే తీసుకుందాం, పాత పాట ఒకటి తీసుకుందాం. సర్వ చిత్తంబు నీదేనయ్యా. ఏమండి? సర్వ చిత్తంబు నీదేనయ్యా పాట. చంటి మామను ఆ పాట సర్వ చిత్తంబు నీదే. మీకు కంఠస్థం వచ్చు ఆ పాట? వాస్తవానికి మీ అందరికి కూడా ఆ పాట కంఠస్థం వచ్చు, కంటతా ఉన్న పాటే. సర్వచిత్తంబు నీదేనయ్యా అనే పాట తీసుకోండి. ఆ పాట పల్లవి చరణాన్ని, మొదటి చరణము పల్లవి, ఈ రెండు తీసుకోండి చాలు. దాంట్లో ఉన్న భావాన్ని మీరు ఆగ్రాణించండి. ఎవరైనా మన ఆనంద్ గారు పాడతారు ఒకసారి. ఆనంద్ గారు అన్మ్యూట్ చేసుకుని పాడండి. సార్ నాకు అది రాదు సార్. అవునా? వచ్చిన పాట తీసుకుందాం అయితే, పాట మార్చేద్దాం. అదే సర్వచిత్తంబు నీదేనయ్యా రాదా? అవునా? ఓకే అయితే ఇంకో పాట పాడదాం. మనకు వచ్చిన పాట ఏది ఉంది? భీకరుండవ మాయహో వస్తుందా? ఏమండి? సరే సరే, భీకరుండవ మాయహోవా.
మేరీ గారు తల ఊపడం లేదు రాదా అయ్యో ఒక్క నిమిషం ఓకే అన్ని కాలంలో వస్తుందండి మొట్టమొదటి పాట అన్ని కాలంలో సరే దీన్నే తీసుకుందాం అన్ని కాలంలో పాటని ఆ పల్లవి మొదటి చరణాన్ని తీసుకోండి దాన్ని చదువుకుని దానిలో ఉన్న భావాన్ని తీసుకోండి దాన్ని చదువుకుని దానిలోని భావాన్ని తీసుకోండి తీసుకుని మార్గము చూపుము ఇంటికి రాగము తెలుసు కదా మనకి మార్గము చూపుము ఇంటికి తెలుసు కదా ఆ రాగం మీద ఈ భావాన్ని పెట్టి పాట రాయండి ప్రయోగం అర్థమైందా మీకు ప్రయోగం అర్థమైందా అన్ని కాలంబులలో అన్ని కాలంబుల ఉన్న యెహోవా నీ నిన్న తరంబాయు కన్న తండ్రి నిన్ను ఎన్నతరమా అంటే ఎన్నతరమా అంటే నిన్ను పొగడ్డం నా వల్ల అవుతుందా అని అర్థం వన్నెకెక్కిన మోక్ష వాసాళ్ళి సొందుతున్నతమైన నుండా ముందే నీకు వన్నెకెక్కిన నువ్వు ఆ వాసాళి సన్నుతులు వాసాళి సన్నుతులు అంటే ఈ దేవదూతల యొక్క స్తుతులు ఈ స్థుతులన్నీ కూడా ఉన్నతమై ఉన్నాయి నీకు ముందు నుంచి కూడా అది భావం దాంట్లో ఏమండి తర్వాత నిన్ను ప్రకటన చేయ నిన్ను గురించి చెప్పాలంటే నిఖిల లోకములను బన్నుగ చేసిన బలుడవైవే ఈ సర్వలోకాన్ని సృష్టించిన వాడువు నీవే సర్వలోకాన్ని సృష్టించిన వాడువు నీవే ఉన్న లోకంబుల నుడుగక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడవు నీవే ఈ లోకాన్ని నీ కరుణా హృదయంతో ఏల్తున్నావయ్యా నువ్వు పరిపాలిస్తున్నావు అన్ని జీవులను ఎరిగి ఆహారం ఇచ్చచ్చు అన్ని జీవుల యొక్క అవసరాన్ని ఎరిగి నువ్వు వారికి తగిన సమయంలో ఆహారాన్ని ఇస్తున్నావు ఉన్న సర్వజ్ఞుండవు నీవే సర్వజ్ఞానివి నువ్వు సర్వజ్ఞానివి నీవే ఎన్న సఖ్యముగాక ఉన్న లక్షణములను సన్నుతించుటకు నేను సరిపోతానా ఈ ఎంచడానికి నీకున్న గొప్పతనాలన్నీ చూస్తుంటే నిన్ను పొగడం నా వల్ల అవుతుందయ్యా కాదు ఇది భావం ఏమండి ఈ భావాన్ని మీ దృష్టిలో పెట్టుకుని మార్గము చూపుము ఇంటికి అనే రాగంలో అది ఛందస్సు మీకు అక్షరం లిమిటేషన్ ఏమి ఇవ్వడం లేదు ఓపెన్ మీ ఇష్టం వచ్చిన అక్షరాలు వాడుకోండి మీ ఇష్టం వచ్చిన పదాలు వాడుకోండి భావం మాత్రం ఇది రావాలి భావం మాత్రం ఇది రావాలి రాగం మాత్రం మార్గము చూపు ఇంటికి రాగం రావాలి మార్గము చూపు ఇంటికి కంఫర్ట్ అయినా లేకపోతే రాగం మారుద్దామా నడిపిందానే రాద్దామా లేకపోతే చూడండి మీ కంఫర్ట్ చెప్పండి నాకు మార్గము చూపు ఇంటికి రాసేస్తారు జోయల్ జోయల్ మాట్లాడటం లేదు మౌనంగా ఉన్నాడు ఓకే అఖిల్ చర్ ఓకే ఓకేనా తిమతి గారు ఓకే అమృతాజ్ గారు ఓకేనా మార్గము చూపు ఇంటికి రాగం ఓకే కదా రాసేయండి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి 10 నిమిషాల్లో అయిపోద్ది చక్కని ఎక్సర్సైజ్ మీ ముందుంది చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించండి
సార్ ఇది సార్ ఒకసారి మళ్ళా ఒకసారి మీనింగ్ చెప్తారా సార్? సార్ ఒకసారి మీనింగ్ చెప్తారా మళ్ళా ఒకసారి? ఆ మీనింగ్ చూడండి ఒకసారి. అన్ని కాలంబుల అంటే అన్ని అన్ని సమయాల్లోనూ యెహోవా నిన్ను ఎన్న తరంబాయో కన్న తండ్రి. ఓ కన్న తండ్రి నిన్ను నేను ఎంచగలనా? ఎంచడం అంటే పొగడగలనా, లేకపోతే స్మరించగలనా, లేకపోతే ఇంకా గొప్ప చేయగలనా, మహిమపరచగలనా? ఓకేనా? వన్నికెక్కిన మోక్ష వన్నికెక్కిన మోక్ష వాసాళి సన్నుతున్న ముందే నీకు ఇంత గొప్ప వన్యతో ఉన్నా, వన్య అంటే గ్రేట్ స్టేటస్లో ఉన్నా నిన్ను దేవతలు దేవదూతలు నిత్యము ఎప్పటి నుంచో స్తుతిస్తున్నారు కదయ్యా. ఓకే, నిన్ను ప్రకటన చేయ, నీలాంటి గొప్ప వ్యక్తిని నీలాంటి గొప్ప దేవుణ్ణి ప్రకటించడానికి ఈ లోకాలు లోకాలన్నింటిలో కూడా లోకాలన్నింటినీ చేసిన బలుడ నీవే, అంటే బలమైన వాడు లేకపోతే గొప్పవాడు. అక్కడ బలుడ అనే మాట ఎందుకు వాడాడు అంటే ఆయన దీనికోసం వాడాడు, ప్రాస కోసం వాడాడు. కొన్ని వ్యర్థ పదాలన్నీ కూడా ఉంటాయి, అక్షరాలు వ్యర్థ అక్షరాలు వ్యర్థ పదాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి, అంటే ప్రాస కోసమని వాడేస్తూ ఉంటారు. అలాగా అది కూడా అందంగానే ఉంటుంది, అర్థవంతంగా కూడా ఉంటుంది, కానీ అది అంత సందర్భానుసారంగా కనపడదు అన్నమాట. అలాగే ఉన్న లోకముల నుడగక వీటిని ఈ లోకాలన్నింటిలోనూ కరుణా సంపన్నతో, నీ కరుణా సంపన్నత ఏదైతే ఉందో దాంతో ఏలుచున్న ప్రభువు నీవు, పరిపాలిస్తున్న ప్రభువు నీవు. అన్ని జీవుల యొక్క పరిస్థితి అని ఎరిగి వాటి యొక్క ఆహారాన్ని వాటికి ఇస్తున్నావు. అటువంటి సర్వజ్ఞానివి నువ్వు. అక్కడ మెయిన్ ఏంటంటే సర్వజ్ఞానివి నువ్వు. ఎన్న సఖ్యముగాక నీ లక్షణాలన్నింటినీ నేను ఎలా సన్నతించాలయ్యా? దానికి నేను సరిపోతానా? అది భావ. ఓకేనా? రైట్.
ఫ్రెషర్ అందరూ సీరియస్ ఉన్నారేంటి? వర్క్ షాప్ లో ఉన్నారు, ఇప్పుడు అసలైన వర్క్ షాప్. సార్ అందరూ రాస్తున్నారండి, పెర్ఫెక్ట్ వర్క్ షాప్ లో ఉన్నారు. వర్క్ షాప్ అంటే ఇది మొట్టమొదటి మనం ఇలా చేసి ఉంటే విన్నారా మీరు టాస్క్? పాట ఏంటన్నారు? మార్గము చూపు ఇంటికి ఇలా రాయాలండి. భావన ఈ ఇందులో ఉన్న భావాన్ని తీసుకెళ్లి ఆ ఛందస్సులో పెట్టాలి. పల్లపని మీరు కూడా రాసేస్తున్నారా? లేదండి లేదండి, నేను ఒక గ్రాఫ్ ఒకటి గీస్తున్నానండి. ఓకే అండి, ఇది మన వాళ్ళ కోసమే. నేను 24 అవర్స్ లేట్ గా నడుస్తాను కదండి. అవునండి అవునండి, నా బండి సెట్ అవ్వాలంటే నాకు కొంత గ్యాప్ కూడా అవసరం. అవును అవును, టైం కావాలి మీకు. ఈ రోజుతోనే ఇది క్లోజ్ చేసి మళ్ళీ మధ్యలో ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి చూడండి, మనం తర్వాత టైం పెడదాం సార్ ప్రోగ్రామ్. అంటే రిట్రీట్ అంటే ఫిక్స్డ్ టైం ఉంటుంది, స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది కదండి. థర్డ్ ఫేజ్ లో ఫిక్స్డ్ టైం పెడదాం, పెట్టి అందులో నేర్పిస్తా సబ్జెక్టులు కూడా చెప్దాం. సబ్జెక్టులు కూడా అంటే ప్రాస ఎలాగా వాడాలో నేర్పించబడను. సిలబస్ ఇద్దాం అంటే ఒక, లేకపోతే ఒకదానికి వారం రోజులు పెట్టుకుందాం. ఒక సబ్జెక్ట్ వారం రోజులు, మళ్ళీ గ్యాప్ ఇచ్చేద్దాం, మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ ఇంకో వారం రోజులు, అలా చేద్దాం. 7 రోజులు వర్క్ షాప్ అందాం, 7 రోజులు వర్క్ షాప్ పెడదాం సార్. ఫస్ట్ 7 రోజులు ప్రాస పాటలో ప్రాస, ఈ 7 రోజులు ఓన్లీ ప్రాస మీద చెప్తా అంతే. 7 రోజులు వర్క్ షాప్ పాటలో ప్రాస వాడటం ఎలా, దానికి అప్లికేషన్ ఇన్వైట్ చేస్తాం. అలా సరే సరే, బాగుందండి. అది అయిన వెంటనే మళ్ళీ బ్రేక్ ఇద్దాం. అలాగేనండి, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ కి అవసరం, టైం ఉంటుంది. అవును అవునండి అవునండి. మళ్ళీ అప్పుడు ఆ భావానికి పాట రాయడం ఎలా, అదొక రాగానికి పాట రాయడం ఎలా, అలాగేనండి. అలాగే చేసుకుంటే వెళ్దామండి. అవుట్పుట్ అసలు ఏమి తెలియని వాళ్ళకి మన పాత వీడియోలు చూసుకుని రమ్మందాం. దేవుడు మరి అయ్యలా నేను చాలా కాలం బట్టి నా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ రావట్లేదు కదండి. అవునండి, మార్చారండి. ఈ నా గ్రాఫిక్ కార్డ్ ఏమైనా పోయిందేమో అని అనుకున్నాను. ఈరోజు దీనికి క్లోజ్ డోర్ క్లోజర్ ఒకటి ఉంటుంది, కెమెరా డోర్ క్లోజర్ ఒకటి తెప్పించానండి అన్నారు మీరు మొన్న. అది పెట్టడానికి స్టార్ట్ చేసిన లెన్స్ క్లీన్ చేశాను, ఎందుకని మంచిదండి. ఓకే, లెన్స్ క్లీన్ చేసరికి మళ్ళీ క్లియర్ గా ఉందండి. ఓహో, అయితే క్యాచ్ అవడం లేదండి, కలర్ జడ్జ్మెంట్ అవడం అన్నమాట. అది ఇదిగోండి డోర్ క్లోజర్స్ అన్నమాట ఇవి. 3,200 రూపాయలు అండి. ఈ రెడ్ గా ఉన్న పార్ట్ లెన్స్ చుట్టూ ఉంటది. ఓకే, ఓపెన్ అవుతుంది. రెడ్ గా ఉన్నది ఇది జరిపితే క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవుతుంది అది. ఇప్పుడు ఆల్రెడీ ఫిక్స్ చేశాను, ఇదిగోండి. ఓకే, డోర్ వేస్తారా? డోర్ అగోండి, డోర్ పూర్తిగా. చాలా బాగుంది ఇది. యాక్చువల్గా నా దగ్గర చిన్న పార్ట్ ఒకటి ఉంది, అంటే ఏంటంటే శానిటైజర్ బాటిల్ కి నొక్కి ఇలా నొక్కకుండా మధ్యలో అడ్డు పెట్టేది అంట ఇది. యాక్చువల్గా శానిటైజర్ బాటిల్ ఉంటే ఎవరు నొక్కి అంటే మనం అది తీసి నొక్కుకోవాలన్నమాట. మామూలు అప్పుడు నొక్కే పొరపాటు నొక్కేస్తే వచ్చేస్తుంది కదండి అది. ఈ స్టాపర్ మనం పడ్డా కంటిన్యూస్ గా 24 అవర్స్ అది ఆన్ లో ఉంచుతాం మనం. మా స్టూడియోకి వెళ్ళిన వాళ్ళందరూ అది శానిటైజ్ చేసుకుని పైకి వెళ్ళాలి.
ఓకే ఓకే అందుకోసం ఇది పక్కన పెట్టేశాను. ఇది ఏం చేశానంటే ఇదిగో దేకి అంటే కరెక్ట్ సెట్ అవడానికి చిన్న ప్లాస్టిక్ దీనికి ఇలా పెట్టేవాడు అనమాట. మళ్ళీ ఇలా జరిపే పక్కకి జరిపేవాడిని. అయితే ఇది క్లోజ్ చేసేటప్పుడు కొంచెం ఇంత లావుగా ఉంది కదండి. కాబట్టి ఎప్పుడైనా ఊరికి వెళ్ళేటప్పుడు అది క్లోజ్ చేసేటప్పుడు ఏం చేసి జేబులో వేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే అలాంటి మార్కెట్ లో ఉన్నాయని నాకు తెలియదు అండి. అదే కదా మరి తెలీదు. నేను అనుకున్నాను అంటే ఎవడికో ఈ బాధ ఉంటది, ఎవడికో ఆలోచన ఉంటది. కాబట్టి హౌ టు మేనేజ్ మై కెమెరా, హౌ టు మేనేజ్ సెక్యూరిటీ ఆఫ్ మై కెమెరా అని కొడితే అందులో వచ్చాయన్నమాట ఇవి. ఫస్ట్ టైం కొంచెం లావుగా చేసేవారు కంపెనీ లోడు. అల్ట్రా థిన్ వస్తాయన్నమాట. చాలా హాఫ్ మిల్లీమీటర్ ఉంటుంది అండి అది, అంతే ఫిల్మ్ లాగా ఉంటది అది. చాలా బాగుందండి. అంటే మనం ఏది అనుకుంటే అది ఉంటది సార్. అంటే ఇప్పుడు నేను ఒకటి స్టెథోస్కోప్ యూట్యూబ్ అంటే బ్లూటూత్ స్టెథోస్కోప్ ఉంటే బాగుండు. మామూలు టైంలో పాటలు వినుకోవచ్చు, ఆ తర్వాత హార్ట్ బీట్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు. హార్ట్ బీట్ రికార్డ్ ఉంటే ఆ ఫైల్ ఉపయోగపడుతుంది కదా ఒక పేషెంట్ అనుకుండేవాడిని. ఉందేమో చూస్తే అది రియల్ గా ఉందండి. అలాంటి స్టెథోస్కోప్లు ఉన్నాయి. అంటే మన డాక్టర్స్ వాడట్లేదు కానీ అది మెడికల్ ఫీల్డ్ కావట్లేదు. స్టెథోస్కోప్ ఉన్నాయి ఇంటర్నెట్, అవి రికార్డ్ చేస్తే హార్ట్ బీట్ రికార్డ్ చేయగలవు. అంటే అందులో చిప్ ఉంటది, అందులో పాటలు కాబట్టి పాటలు వినొచ్చు, హార్ట్ బీట్ కాబట్టి హార్ట్ బీట్ వినొచ్చు. అలా నేను కొన్ని ఊహిస్తా ఉంటాను. అవి మార్కెట్ లో ఆల్రెడీ ఉంటాయండి. చైనాలో అంటే ఒక మార్కెట్ ఉంది అంటండి. ఆ మార్కెట్ లో మనం అంటే మనం ఏమైతే అనుకుంటామో అవన్నీ కూడా అక్కడ చేసి ఉంటాయి రెడీగా. ఈ వీళ్ళు ఈ పెద్ద పెద్ద పర్చేజ్ చేసేవాళ్ళు ఉంటారు కదండి, లాట్ లో కొనేవాళ్ళు, షిప్ లో అంటారు వాళ్ళు, వెళ్ళి ఆ ఐటమ్స్ కొని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి. ఈ చైనా బజార్లు అని పెట్టారు కదా. అవునండి, హైదరాబాద్ లో చైనా బజార్ చాలా ఉన్నాయండి. అది ఇప్పుడు అన్నింటికి పేర్లు మార్చేశారు. చైనా పేరు చైనా తలేస్తారు ప్రజలు. ఆంధ్ర బజార్ పెట్టండి, ఇప్పుడు ఇండియన్ బజార్ అంటున్నారు. చిన్ని బజార్, చిన్నా బజార్ ఇలా మారుస్తారు, మార్చారు పేర్లన్నీ మార్చారు. చైనా వాడు బుద్ధి మారితే బాగున్నావు ప్రపంచానికి ఎంతో. మారదండి, చైనా వాడు ఉత్తర కొరియా వాడు మారడండి, వాళ్ళిద్దరు అంతే ఇంకా ఫిక్స్. పైతానికి ఆయువు పట్టు సింహాసనం కదండి. మరి నైన్ అయిపోయిందండి. నైన్ అయింది. ఇంకొక 5 నిమిషాలు టైం ఇచ్చి మనం వాళ్ళ టాస్క్ ఏంటో చూద్దామండి. నాకంటే మీకే ఎక్కువ ఓపిక. ఏ పర్లేదు సార్, మళ్ళీ మీ ముందు మేము ఎంత అండి, మిమ్మల్ని చూసి నేర్చుకుంటాం మేము. నాతో నాకు ఒక పెద్ద డ్రాబ్యాక్ ఉంది సార్. మార్కులు వేయలేను. అంటే 100 100 వేస్తారు అంతే. అలా అలా అయితే మరి అది అన్యాయం. అదే కదా మరి. దాంతో నాకు అది రాలే. కాబట్టి ఇప్పుడు టాస్క్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవాలంటే నాకు కష్టమే.
అందరూ టాస్క్ అయిపోయిందండి. మరి మన టైం చూసుకోవాలి ఒకసారి, 9:05 అవుతుంది. మనం ఇంకొక అందరూ చాలా సీరియస్గా పాటల ఉన్నారు. అమృతోజ్ గారు అయిపోయిందా సిద్ధమా? మీరు ఇంకొక 2 లైన్లు పడాలా? ఓకే, చేయండి చేయండి, ఫినిష్ చేయండి. అయితే చరణం సాయ నాకు గుర్తు రావట్లేదు బ్రదర్, తప్పుగా వస్తుందేమో అని డౌట్ ఉంది బ్రదర్. ఓకే ఓకే, అదే ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. ఏంటంటే మీకు ఇప్పటి వరకు మేము మధ్యలో మాట్లాడుకోవడం వల్ల కొంత డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు. రెండవది, టైం తక్కువ ఉంది కాబట్టి ఆందోళన ఆతృతి ఎక్కువైపోయి ఉండొచ్చు. సో ఈ కారణం చేత మనం ఒకసారి ఇప్పుడు ఇప్పటి వరకు ఎంతైతే చేశారో అక్కడితో క్లోజ్ చేద్దాం. కావాలంటే రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఏమండి, రేపు సాయంత్రంతో మనం ఈ వర్క్షాప్ని ముగించేసుకోవాలనే పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే ఎవరు రావడం లేదు కాబట్టి రేపు సాయంత్రంతో ముగించేస్తాం, మళ్ళా తిరిగి ప్రారంభిద్దాము అంటున్నారు పాస్టర్ గారు. ఇప్పుడు కొత్త ఆలోచన ఏంటంటే ఓన్లీ ప్రాస అనే అంశం మీద ఒకసారి ఒక వారం రోజులు, అలాగనే భావం అనే దాని మీద ఒక వారం రోజులు, అలాగే భాష మీద ఒక వారం రోజులు, వ్యాకరణం మీద ఒక వారం రోజులు, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టుల మీద వారం రోజులు క్లాస్ జరుగుతుంది. అప్పుడు ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ నేర్చుకుంటారు ఆ పర్టికులర్ పోర్షన్. వారం రోజు క్లాస్ అవుతుంది, వారం రోజు గ్యాప్ ఉంటుంది, అది మళ్ళీ వారం రోజు క్లాస్ ఉంటుంది, వారం రోజు గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ విషయంలో ఎవరు కాబట్టి ఈ వారం రోజులు మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది సారీ. సో ఇప్పటి వరకు మీరు ఏదైతే రాయగలిగారో అక్కడికి ఆపేసి ఒక్కసారి మీది, తక్కువ మందే ఉన్నాం కాబట్టి 1 2 3 4 5 6 7 మెంబర్స్ అంటే ఒక్కొక్కరికి 2 మినిట్స్ ఇచ్చినా 15 మినిట్స్ పడుతుంది, ఫినిష్ చేద్దాం తొందరగా. ఒక్కసారి వినిపించండి మీ దగ్గర ఏముందో. మేరీ గారు రెడీగా ఉన్నట్టున్నారు, స్టార్ట్ చేయండి అమ్మా. చరణం తప్పు అయితే చెప్పండి బ్రదర్. పర్వాలేదండి, మీరు మీరేం మొహట పడద్దు, తప్పులు చేయాలి, తప్పులు చేస్తేనే కరెక్షన్ వస్తుంది. మాస్టర్ లోకా మాస్టర్ గారు లైన్ లో ఉన్నారా? లోకా మాస్టర్ గారు ఉన్నారు, వచ్చారు. ఎందుకంటే ఫేస్బుక్ లైవ్ లో కన్ని క్రయింగ్ ఐకాన్ పెట్టారు, ఎమోజీ. అయ్యయ్యో, ఏ సార్ క్రయింగ్ ఎమోజీ పెట్టారు? మిస్ అవుతున్నారని బాధపడుతున్నారు తినేమో, లేకపోతే నాకు పాట పంపించారు. లేదు అంటే అది పొరపాటున పొరపాటు లేదు లేదు, మామూలు చూసాను అంటే రావట్లేదు అని చెప్పి. లైవ్ రావట్లేదు అని చెప్పేసి జూమ్ లోకి వచ్చాను. ఓకే ఓకే,
అంటే అందులో ఫేస్బుక్ లో కనబడలేదు. ఆ సాడ్ ఐకాన్ పెట్టారు మీరు, వస్తుంది ఫేస్బుక్ లో వస్తుంది చూసాను. ఓకే సార్, ఆ సాడ్ ఐకాన్ తీసేయండి. లోకా గారు మీరు ఫేస్బుక్ లోకి వెళ్ళి సాడ్ ఐకాన్ తీసేయండి, అయితే మళ్ళీ నొక్కి లైక్ మామూలు లైక్ కొట్టండి. అమ్మా మేరీ గారు టైం తీసుకోండి. మాయందు కృప చూపు ఎల్ల వేళల మా కన్నా తండ్రివి నీవు, నీలాంటి దేవుడే లేడు ఇలలో ప్రేమించి ఆదరించా. ఓకే, మీరు మాయందు కృప చూపు అని ప్రారంభించారు, పాటలో ఆ భావం లేదు. అన్ని కాలంబులు అది కేవలం దేవుడిని పొగడమే, అందులో ప్రార్థన ఐటమ్ ఏం లేదమ్మా. మా ఎందుకు కృప చూపు అని మీరంటే మీరు స్వార్థ పనులు అయిపోయారు ఈ పాట విషయంలో. దేవుడి నుంచి కృప అడిగేస్తున్నారు అప్పుడే ఫస్ట్ ఫస్ట్. ఓన్లీ ప్రైజ్ అండి, ప్రైజ్ వేరు వర్షిప్ వేరు. మనం అన్ని కాలంబుల అన్నది పూర్తిగా దేవుని యొక్క గొప్పతనాన్ని పొగడమే, ఇంక వేరే ఏముంటుంది దాంట్లో. సో మీరు ఆ పాయింట్ క్యాచ్ చేసి రాస్తారేమో అన్న ఉద్దేశంతోనే ఈ టాస్క్ ఇవ్వడం జరిగింది కదండి. సో ఫస్ట్ లైన్ లోనే మీరు ఆ మార్పు చేయవలసి వస్తుంది. ఓకేనమ్మా, రాగం అయితే రైలు పట్టాల మీద వెళ్ళింది బండి, రాగం అయితే పోలేదు. మళ్ళీ ఆధారించు అలా వద్దమ్మా, ఆదరించు ఆదరించు ఆధారించు అని అలా ఏమి దీర్ఘాలు పెట్టొద్దు అక్షరాలకి. మీరు ఇంతవరకు నేర్చుకుంది అది ఒక్కటే, ఇంతవరకు మీకు అది రావట్లేదు. అడ్జస్ట్ చేశాను ఇప్పుడు లలలా అనేటప్పుడు రక్షక అని పెడతారు, ఆ రక్షక లలలా కాదు కదమ్మా, రక్షక అని పాడాలి కదమ్మా. రక్షకలో నాలుగు లెటర్స్ ఉన్నాయి, ఐదు రా కా ష కా దీర్ఘం, ఐదు లెటర్స్ ఉన్నాయి. ఐదు అందుకనే ఒక వారం పెడదాం లేదు, అప్పుడు నేర్పిస్తాం. ఇప్పుడు ఏమైందండి, ప్రాక్టీస్ మీద ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అది కూడా. ఇప్పుడు చూడమ్మా, లలలా అంటే మూడు నాలుగు అక్షరాలు ఉన్నాయమ్మా, అంటే దీర్ఘాలు అన్నిటితో కలుపుకొని లా లా లా. అందులో రక్షకాలు ఎన్ని ఉన్నాయి, ఐదు ఉన్నాయి. అప్పుడు అది జస్ట్ రక్షక అని పాడాలి, లా లా అనడానికి రక్షక అనడానికి ఎంత తేడా. ఆ రక్షక ఆ మాధుర్యం పోతుంది అక్కడ, మాధుర్యం పోతుంది అది. అందుకనే ఛందస్సు ప్రకారంగా చూసుకోవాలి, అందుకనే ఛందస్సు అంటాం మనం. పాటలో ఛందస్సు అనే మాట ఎందుకు వస్తుంది, ఎన్ని ఎన్ని అక్షరాలు ఉన్నాయి దానికి. ఒక ద్విత్వాక్షరం ఉందంటే అది ఖచ్చితంగా రెండు అక్షరాలు. క్షీరవాణిలో ఎన్ని ఉన్నాయమ్మా, క్షీరవాణి కేరవాణి కాదు క్షీర అంటున్నా నేను, నాలుగు అక్షరాలు కాదు కా కా గుడి దగ్గరికి వస్తే కీ, దాని కింద షావు, అప్పటికే మూడు అయ్యాయి, మూడు ఉన్నాయి. క్షీరనే మూడు ఉన్నాయి, రా వా వా దగ్గర రెండు ఉన్నాయి, ఆరు నీ ఏడు. ప్రతి దీర్ఘం ఒక అక్షరం అమ్మా, ప్రతి దీర్ఘం ఒక అక్షరం, ప్రతి ద్విత్వాక్షరం ఉంటుంది కదా, అక్షరం కింద అక్షరం ఉంటే అది రెండు అక్షరాలు కదమ్మా. అది ప్రతి దీర్ఘం ఒక అక్షరం, అక్షరం కింద అక్షరం ఉంటుంది రెండు అక్షరాలు అలా అనమాట. అమృత చెప్పండి, మైకాన్ చేసుకోండి. సున్నా ఉంటే అది కూడా అంతేనమ్మా, అంతే నాలుగు అక్షరాలు అవుతుంది. శాంతి సా షాకు దీర్ఘం సున్నా త, నాలుగు అక్షరాలు అవి అంతే కదమ్మా. ఈ రాత్రి అంతా కూర్చొని మీరు పదాలు తీసుకోండి, ఆ పదాలు ఎన్ని అక్షరాలు విడదీయండి, అలా చేసుకుంటే పెద్ద ఎక్సర్సైజ్ చేస్తే మీకు వస్తుంది. సరే అమృతరాజు గారు, హాయ్. కను విప్పు కలిగే ఏలపై కలిగే ఎలపై, ఎలపై అన్నది ఎలపై
అయితే ఇక్కడ కనువిప్పు కలిగే నీ చేతన అని ముందు రాశాను, అయితే అది నా కాన్షియస్ కొంచెం తర్జన పర్జన పడి ఇలపై పెట్టాను. ఇలపై అసలు అక్కడ షూట్ అవ్వదు కదా. సరే, అప్పుడు మీరు దీర్ఘ ఉన్న అక్షరాన్ని తీసుకోవాలి. కనువిప్పు కలిగే నీ చేతలని పెట్టొచ్చా? అదే మీ ఇష్టం, మీరు ఏం పెడతారో మీ ఇష్టం. కాకపోతే కొలమానాన్ని సరిపడా పెట్టాలి. అది కనువిప్పు కలిగే చేతలు కలిగే భుజల చరములు కలిగినవన్నీయు నీవు లేక కలుగా లేదు కదా. అదే లేదు కదా ఒకటికి బాగుంది, దాని ముందు అక్షరం ఎక్కువైపోయింది. రైలు పట్టాల మీద బండి నడవడం లేదు, పట్టాలు తీసి అప్పుడప్పుడు పక్క వెళ్తుంది బండి. మీరు రాగంలోనే రావాలి, చూడండి, ప్రయత్నించండి, సరి చేయండి. రేపు మనం చూద్దాం దీన్ని, మీరు ఇంకా బాగా ట్రిమ్ చేయండి దాన్ని. అలాగే సార్, నెక్స్ట్ జోయల్ రెడీయా? ఆనంద్ గారు ఇంకా ఇంకా కృషి చేస్తారు, అందుకని జోయల్ మీదకి వెళ్ళారు. మీకు టైం ఇచ్చారు ఆనంద్ గారు, జోయల్ గారు పాడండి. ఎల్లా వేళల ఉన్నాయి హోవా నిన్ను వర్ణింపన తరమౌనా, ఉన్న తుడవైన ఓ నాయి హోవా నిన్ను నే స్తుతించేదను. ఇది పల్లవంకు. కొంచెం అక్షరాలు అక్కడెక్కడ ఎక్కువ అవుతున్నాయి, తక్కువ అవుతున్నాయి, కొంచెం సమస్య అవుతుంది. నువ్వే సర్దుకుని పాడుతున్నావు చూసావా, పడిలో ఉండాలి. ఎక్కడ గ్యాప్ రావాలో అక్కడే గ్యాప్ రావాలి. ఆ చూను మెయిన్ ప్రధానం ఏంటంటే చూను, దానికి సరిపడా అక్షరాలు పెట్టుకోవాలి. పరిస్థితి ఏంటంటే వాళ్ళ చర్చిలో పాటలు అన్ని అలాగే ఉంటాయి. ఓ, వాళ్ళ చర్చిలో పాటలు అన్ని హిందీ నుంచి తెలుగులో డబ్ చేసేవి, అంత లిరికల్ పవర్ ఉండే వాళ్ళు ఎవరు కాదు, మామూలు పాస్టర్ పాపం. తెలుగులో కాంగ్రెషన్ నేర్పించాలి, అప్పుడు ఆ భావం తీసుకొచ్చి పాడే ఆ వాక్యాలకు అలా అడ్జస్ట్ చేస్తారు. ఆలయం గీతాలు, భక్తి సింగర్ గీతాలు అన్ని అలాంటివి. ఓ, మొత్తం దాదాపు అంటే కొన్ని బాగా సెట్ అవుతాయి. అంటే ఆ కవిత్వ ద్వారానే ఉండే పాషన్ ఉన్నారు కూడా పర్ఫెక్ట్ గా ట్రాన్స్లేట్ చేస్తారు. ఈ అబ్బాయిని మనం తయారు చేసి ఆ సంఘంలో మంచి పాటలు రాసిలా చేద్దాం అండి. ఇప్పుడు సాగిల పాడి వాళ్ళు చేసిందే హిందీలో పర్ఫెక్ట్ మార్చుకున్నానండి పాస్ గారు. నేను సాగిల పడుచు, ఓహో పడుచు, నేనేమో పడి అని పాడతాను. సాగిల పడి అంట మధ్య అంటే చిన్న పాజ్ ఉంటుంది అన్నమాట. పాజ్ ఉన్నది, నేను అందుకని పడుచు పెట్టానండి. పడుచు ఇంకా సాగిల పడుచు అని అంటారా? సాగిల పడుచు మృక్కెదము అంటే ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ టెన్స్ కదండి. సాగిల పడుచు అనేది కంటిన్యూస్ టెన్స్ కదా. అర్థం ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు అదే పడుచు అనేది ఎల్లప్పుడు ఎల్లప్పుడు అదే కంటిన్యూటీ. నీలింగ్ డౌన్, నీలింగ్ డౌన్ ఎప్పుడు పాడినా సాగిల పడుచు పాడదాం. అది అది కంటిన్యూస్ టెన్స్ అంటే ఇట్స్ పర్మనెంట్ కంటిన్యూస్ టెన్స్. అఖిల్ చంద్ గారు రెడీగా ఉన్నారా మీరు? ఎస్ చెప్పండి. యా పాడండి. కావు మేఘవైనా యెహోవా, వాయిస్ వినపడాలి మీరు, కొంచెం గట్టిగా పాడాలా? అల్పవో మేఘవైనా యెహోవా నిన్నేమని వర్ణించును. మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి. అల్ఫా ఒమేగా ఒమేగా, ఓకే ఓకే, అల్ఫా ఒమేగా వైనా యెహోవా. మళ్ళా పాడండి ఒకసారి, మళ్ళా పాడండి ఒకసారి. అల్ఫా ఒమేగా వైనా యెహోవా నిన్నేమని వర్ణించును. పరలోక సింహాసీనుడా, భూతలు నిన్ను కీర్తించును.
యేసును సువార్త ప్రకటింప సర్వభూజనులకు నను నడుపుము శక్తితో. అక్కడ వరకు రాశాను సార్. ఓకే, కానీ ఆ కొంచెం అక్కడక్కడ అక్షరాలు ఇబ్బంది పడుతున్నాయి కదా. కాదు, అఖిల్కి అఖిల్ది వేరే టాస్క్ అండి. మరి ఏది ప్రేయర్ ఉంది అందులో? అదే 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 మార్చాడండి, మూడో లైన్ లో మార్చాడండి. మళ్ళా భావం నుంచి బయటికి వెళ్ళిపోవద్దు, రాగం నుంచి బయటికి వెళ్ళిపోవద్దు. ఏమండి, ప్రయత్నించండి. ఓకే, టైం తీసుకోండి. ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే మీకు కొంచెం తక్కువ టైం ఉంది, ఆత్రుత ఉంది, ఏమైపోతుందో ఏమై ఎలాగ నేను ముందు చేయాలి అని చిన్న టెన్షన్ ఉంటుంది, అందువల్ల ఇబ్బంది అయింది. సరే, రాత్రంతా టైం తీసుకోండి, పొద్దునకి మంచి పాట తయారవుద్ది, ట్రై చేయండి. ఈ టాస్క్ అయితే మాత్రం మీరు చేయగలిగితే ఓన్ గా పాట రాయడానికి మీకు రావాల్సిన ప్రాక్టీస్ వచ్చేసినట్టేనండి. భావాన్ని మీరు ముందు బాగా గ్రాస్ చేయండి, భావాన్ని మీ హృదయంలోకి తీసుకోండి, ఆ భావాన్ని చెప్పండి. ఈ ఈ పాటలో దేవుని గొప్పతనాన్ని వర్ణించడం తప్పితే ఇంక వేరే ఏమి ఉండదు. నీ సువార్త నేను ప్రకటిస్తాను, లేకపోతే నీ కృప నామే చూపించు, ఇవన్నీ వద్దు. ఓకేనా, రాద్దాం. ఇంకా బోళన పాటలు ఉన్నాయి, అలాంటివి రాయడండి. సరే అండి, తిమతి గారు మీరు రాశారా? ఇది ఫస్ట్ లైన్ లో నిన్ను నిన్ను ప్రకటన చేయ నిఖిల లోకములనకు నన్ను చేసిన బలుడు నీవే అని ఉంది కదా సార్. నన్ను చేసిన కాదు, తిమతి గారు చెప్పండి. మా దేవ నీకే స్తోత్రము తండ్రి, మా ప్రభువ నీకే స్తుతులు, మా కన్న తండ్రి నీవే నా దేవ, నీవే మా ప్రభువా, నీ రక్షణ కొరకై నీకే స్తోత్రం ఓ మంచి మా దేవా. బాగానే ఉంది, కానీ మార్పులు చేయాల్సిన అవసరం చాలా కనపడుతుంది. అంటే ఏదైతే స్తుతి భావన ఏదైతే ఉందో అది బాగానే ఉంది, కానీ అక్షరాలు ఎక్కువ తక్కువలకు చాలా ఉన్నాయి, దాన్ని సరిచేయండి. అక్షరాలు ఎక్కువ తక్కువ సరిచేయండి. మంచిదండి. ఇంకా చివరిగా మనం సంగీతకారుడు ఆనంద్ గారు, ఆయన నేను అనుకుంటున్నాను మంచి ఏమంటారు పాట పర్ఫెక్ట్ గా చేసినట్టుగానే ఆయన కాన్ఫిడెన్స్ కనపడుతుంది. చూద్దాం అది ఎలా ఉందో. ప్రయత్నం చేశాను సార్, దేవుడిదే వల్ల. మీరు మాకు సమయాన్ని కూడా అలాగే ఇచ్చారు, చివరికి ఇచ్చారు. తండ్రి నిన్ను పొగడుటకు నీ చాలుదునా. మళ్ళా పొగడుటకు దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నారు, మళ్ళా పడండి. ఎల్లా వేళల ఉన్నా నా తండ్రి నిన్ను పొగడుటకు నీ చాలుదునా. పరిశుద్ధుల గుంపులో చేర్చుము నిన్ను పాడి స్తుతించుటకు. నీ వాక్యము ప్రకటించి నీ ప్రేమను వివరించి నీ ఘనత తాటేదా. కరుణామయుడనుచు ఆకలిని తీర్చుచు జ్ఞానమును సగే ప్రభుడవని. ఇక్కడ ఏమైందంటే మీరు సువార్త చెప్తున్నారు దీంట్లో. ఓకే సార్, మీరు అంటే భావంలోంచి బయటకు వచ్చేసి సువార్త చెప్పడం మొదలు పెట్టేశారు. ఓకే సార్, యెహోవాని స్తుతిద్దాం అనుకున్నాం. అవును సార్, మీ స్తుతి అనే ట్రాక్ లోంచి మీరు బయటకు వచ్చేసి సువార్త ప్రకటనలోకి వెళ్ళిపోయారు. ఓకేనా, బాగా రాశారు, బాగా రాశారు. అంటే చూనుకి సరిపడే అక్షరాలు రాయడం విషయంలో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు, పక్కాగా ఉన్నారు, బాగుంది. కానీ భావాన్ని తీసుకురావడంలో విఫలమయ్యారు. అలాగే సార్. ఏమండి, కొంచెం ప్రయత్నించండి. చివరి ఒక్కటే లైన్ సార్.
నీ వాక్యము ప్రకటించి నీ ప్రేమను వివరించి నీ ఘనత చాటేదా కరుణామయుడనుచు ఆకలిని తీర్చుచు జ్ఞానమునసగే ప్రభుడవని నీ గుణ లక్షణములను ఈ జగతిలో ప్రచురింప నీ ఆత్మతో నన్ను నింపుమయా. బాగా సార్ అది మారుస్తాను సార్. అలా అయితే కాదు, ఇక్కడ టాస్క్ ని బట్టి అయితే మీ పాట ఫెయిల్ అయినట్టు కానీ మామూలుగా అయితే పాట బాగుంది. ఇప్పుడు మీరు దీన్ని చూన్ చేసి కొత్త పాట చేసుకోవచ్చు. ఈ ఇప్పుడు మనం చేసిన ఈ టాస్క్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆంధ్రక్రైస్తవ కీర్తన పాటల్లో కొన్ని పాటలకే మనకు రాగాలు వచ్చు, మిగతా పాటలకి రాగాలు రావు. కానీ దాంట్లో గొప్ప సందేశం ఉంటుంది. మీరు ఆ సందేశాన్ని బయటికి తీసుకుని కొత్త పాట రాయండి. ఏమండి మళ్ళా ప్రజల్లోకి వెళ్తాయి ఆ పాటలు. ఆలోచన బాగుందా? చేద్దాం. ఇప్పుడు 600 పాటల్లో ఒక 300 పాటలకు రాగాలు వచ్చారు అనుకుందాం. ఇంగ్లీష్ పాటలు ఒక 100 అనుకుందాం, 400 పోను. ఇంకా 200 పాటలు ఉన్నాయి, దాంట్లో సేమ్ ఛాయ్ ఉన్నాయి. 100 పాటలు పోయినా 100 పాటలు మనకు ఉన్నాయి. సబ్జెక్ట్ గురించి ఆలోచించడం మనకి లేకపోతే ఈ సబ్జెక్ట్ తీసుకుని రాయొచ్చు. ప్రతి పాటలోనూ అద్భుతమైన సబ్జెక్టులు ఉన్నాయండి. వాటిలో ఏదో ఒక చూన్ తీసుకోండి, మీకు బాగా నచ్చిన చూను, ఆ చూన్ మీద ఆ భావాన్ని తీసుకొచ్చి రాయండి, మనకు వస్తుంది. సరే మనం రేపు కలుసుకుందాం. మరి ఇదే టాస్క్ మీరు రేపు కూడా కంటిన్యూ చేసి ఈ కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఏంటంటే యెహోవా దేవుని స్తుతించడం. అంతకు మించి మీరు బయటకు వెళ్ళిపోవద్దు. ఆయన గొప్పతనాన్ని, లేకపోతే ఆయన ఉన్నతిని, ఆయన శ్రేష్టతను, ఆయన యొక్క స్థితిని, ఆ పరమ స్థితిని మీరు వర్ణించండి, దాన్ని స్తుతించండి, దాన్ని గణపరచండి. అది మాత్రమే ఉండాలి. ఎక్కడ మీరు నేను ఉండొద్దు. నన్ను చెయ్యి ప్రభువా ఇలాంటివి ఏమొద్దు. అక్కడ రిక్వెస్ట్లు ఏం పెట్టకండి, ఓకేనా? ఓన్లీ స్తుతించండి, అదే రాగంలో రాయండి అమ్మా. ఓకే కదండి? రైట్ అండి. పాస్ గారండి. ఎస్ అండి. ఈ పాట రాసిన ఆయన వాళ్ళ మనవడు హెబ్రోన్ లో దైవసేకుడిగా ఉన్నారు అంకుల్ ఇప్పుడు ప్రస్తుతం. ఓకే ఓకే. హెబ్రోన్ అలా కాదు బ్రదర్, ఒకటి ఇప్పుడు డినామినేషన్ అనే పాయింట్ వచ్చింది కాబట్టి ఒక మాట చెప్తున్నాను. అందరం క్రైస్తవమే, సార్వత్రిక సంఘంలో సభ్యులమే మనం అందరం. హెబ్రోను వారని విడదీయడం, పెత్తుకోస్తు వారని విడదీయడం, ఇది మనం కొంచెం అదే మీకు అంటే ఏమవుతుందంటే మీ సంఘాల్లో ఇది కొంచెం ఎక్కువగా ఉంటది. ఆ కారణం చేత అది అలవాటు అయిపోతుంది మీకు తెలియకుండానే. ఇప్పుడు శాలేం గారు ఉన్నారు, ఏ డినామినేషన్ అండి ఆయన? అలాగేం లేదు ఆయనకి, యేసు ప్రభు డినామినేషన్ అయింది. నేను ఒక కొత్త డినామినేషన్ సృష్టించాను. అయ్యో అన్ని డినామినేషన్ పేర్లు కలిపి చెప్పండి. యాక్చువల్గా సార్వత్రిక సంఘం అనే మాటకు సరిపడా పదం ఏంటి తెలుసండి మీకు? క్యాథలిక్ అంటే సార్వత్రిక సంఘం అని అర్థం. అంటే మనందరం కూడా సార్వత్రిక సంఘంలో లేవన్నమాట, మనం క్యాథలిక్లు కాదు కదా. చూడండి డిక్షనరీలో చూడండి మీరు, క్యాథలిక్ అనే పదానికి అర్థమే ఉంటుందా? క్యాథలిక్ అంటే సార్వత్రిక సంఘం అని అర్థం. పైగా ఇదొకటి అయిపోయింది. అంటే ఏంటంటే ఒకతను ఆశ్చర్యంగా చూస్తారు చర్చి బోర్డు వైపు. ఓకే, కొత్త డినామినేషన్ పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు అంటాడు. ఓకే, ఆ బోర్డు మీద ఏంటంటే సెయింట్ పాల్ పీటర్ జాన్ ఇవాంజెలికల్ లూథరన్ బాప్టిస్ట్ పెంటెకోస్ట్ సండే సెవెంత్ డే చర్చ్ ఆఫ్ ఆల్ ఇండియా. చాలా బాగుంది. కార్టూన్ అండి. కార్టూన్ అండి. నేను చిన్న కార్టూనిస్ట్ కూడా క్రిస్టియన్ మ్యాగజైన్స్ కి రాసుకుంటారు ఎవరైనా. సెయింట్ పాల్ పీటర్ జాన్స్ ఇవాంజెలికల్ లూథరన్ బాప్టిస్ట్ పెంటెకోస్ట్ సండే సెవెంత్ డే చర్చ్ ఆఫ్ ఆల్ ఇండియా. ఇంకోటి అండి, ఇక్కడ ఇంకోటి ఉంది. సెయింట్ పాల్ పీటర్ జాన్ అనుకోండి,
పేటర్ అంటే మాల మాలోల సంఘం జాన్ అక్కడ ఉంటది అన్నమాట. మళ్ళీ మూడు వేల తొమ్మిది వందల డినామినేషన్ ఉన్నాయండి ప్రపంచంలో. మరి అంత పెద్ద పేరు అయితే పెట్టలేనండి. ఈ మధ్య కల్ట్ లో కూడా ఒక కొత్త కల్ట్ ఒకటి స్టార్ట్ అయిందండి, అది మదర్ గాడ్. అమ్మో దానికోసం వీడియో చూసానండి, భయంకరంగా చూసారా మీరు? వాళ్ళు బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టేసి యూత్ పడేస్తారు, విపరీతంగా అట్రాక్ట్ చేస్తారు. ఓకే, ఇంత ముందు మార్మన్స్ వాళ్ళు ఎంత బలంగా ఉన్నారో ఇవాళ కూడా అలాగే ఉన్నారు. ఈ కార్టూన్ ఎస్ఎస్ మన లిరిక్ రైటింగ్ గ్రూప్ లో పెట్టారు, గ్రూప్ లో పెట్టారు సార. చూస్తా సెంట్ పాల్ అంటే ఏంటి, నాన్ ఎస్సీ క్రిస్టియన్స్ అన్నమాట. పీటర్ అంటే మాదిగా క్రిస్టియన్స్, జాన్ అంటే మాలతి. పీటర్ అంటే మూడు అక్షరాలు ఉన్నాయి కాబట్టి అలాగా. ఓకే, జాన్ రెండు అక్షరాలు ఉన్నాయి కాబట్టి అలాగే. అందరికి అందరికి అందుబాటులో ఉన్నాడు పాల్ కాబట్టి ఆయన ఆయన బీసీ కన్వర్టెడ్, ఓసీ అండ్ బీసీ కన్వర్టెడ్. బాగుందండి ఇది. ఎవాంజెలికల్ లూథరన్ బాప్టిస్ట్ పెంటెకోస్ట్ సండే సెవెంత్ డే చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ ఆల్ ఇండియా. సౌత్ ఇండియా నార్త్ ఇండియా కలిపిస్తారు అనమాట. అంటే సిఎస్సీ వాళ్ళు కూడా కలిపారు. ఒకటండి జోయల్, మనం భక్తి మన విశ్వాసం మంచిదే, కానీ మనం ఈ డినామినేషన్ కోణం చేత దేవునికి దూరం అవుతున్నాం, ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ఓకే జోయల్, ఒక క్వశ్చన్ వేస్తాను. ఈ ప్రపంచంలో హెబ్రోను సంఘస్థులు ఎక్కువ మంది పరలోక రాజ్యం చేరుతారు మిగతా డినామినేషన్ల కంటే అని అనే ఆలోచన నీకు ఉందా? లేదండి. క్యాథలిక్స్ ఎవరు కూడా వెళ్ళరు అనే ఆలోచన ఉందా నీకు? అది కూడా ఉండకూడదు మనకి, అది కూడా ఉండకూడదు. హిందూస్ అందరూ ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు అనుకుంటున్నావా? తప్పు, అది కూడా తప్పే. నరకం పరలోక రాజ్యానికి ఎవరిని మనం పంపించకూడదు. జడ్జ్మెంట్ చేసి మనం కాదు, ఎట్టి పరిస్థితుల్లో మన బ్రెయిన్ లోకి వీళ్ళు నరకంకి వెళ్తారు వీళ్ళు పరలోక రాజ్యం వెళ్తారని జడ్జ్మెంట్ ఎట్టి పరిస్థితులు రాకుండా వస్తే మనం ఒక డినామినేషన్ కట్టుబడిపోయినట్లు లెక్క. ఎట్టి పరిస్థితులు ఎవరిని మనం, ఈవెన్ బిబ్లికల్ క్యారెక్టర్స్ కూడా నరకానికి పంపించకూడదు. ఖచ్చితంగా యోధా ఇస్కరియోతు యోధా నరకంకి వెళ్తాడు, సొలొమోన్ లాస్ట్ లో మార్మల్ స్పందన సొలొమోన్ ఖచ్చితంగా నరకంకి వెళ్తాడు, ఇలా అనుకోకూడదు. కయ్యూను నరకంకి వెళ్తాడు, మనం ఎవరు అండి చెప్పడానికి? కయ్యూను నరకంకి వెళ్తాడు, సౌలు దావీదుకు ముందు సౌలు నరకంకి వెళ్తాడు. అసలు మనం ఒకళ్ళు పరలోక రాజ్యానికి ఒకళ్ళు నరకానికి పంపించగలుగుతున్నామంటే ఆ రెండు మనకు అర్థం కాలే. అంతే కరెక్ట్ అండి, ఆ రెండు మనకు అర్థం కాలేదు. ఆ రెండింటిని సృష్టించిన దేవుడు అసలే అర్థం కాలేదు మనకి. ఇదంతా మనం నేర్చుకోవాల్సిందే. నేను ఎక్కడికి వెళ్తాను చూసుకోవాలంటే నేను ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళ్తాను అని ఉండాలి. నేను వెళ్తానో లేదో అంటే మళ్ళీ అది ప్రాబ్లమే. అదే కదా, నేను వెళ్తానో లేదు కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో నరకానికి వెళ్ళను, ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యానికి వెళ్తాను అని నీకు ఉంటేనే నువ్వు ప్రభుతో 100% రిలేషన్షిప్ లో ఉన్నట్లే. అది గాని లేకుండా ఆ పాట చూడగానే నాకు అన్న గుర్తు వచ్చేటప్పటికి అది చెప్పాను. నువ్వు జస్ట్ అవకాశం ఇచ్చావు మాకు, ఇది ఈ టాపిక్ వచ్చినా మరి లేకపోతే చెప్పకపోతే అది ఈ టాపిక్ రావడానికి నువ్వు అవకాశం ఇచ్చావు. నువ్వేం తప్పు మాట్లాడలేదు, అది లేకపోతే ఏంటంటే అటువంటి తప్పు ఆలోచనలో ఉన్నావేమో అని హెచ్చరిస్తున్నారు పాస్టర్ గారు. అంతే అంటే చూడు జోయల్, ఏ సందర్భం వచ్చినా హెబ్రోన్కి లింక్ అయితే ఖచ్చితంగా అది ఎత్తుతావు. సువర్ణ శామ్యుయెల్ గారు, అమ్మా మీరు మా చర్చికి వచ్చారు, వాళ్ళకి అత్తగారి భర్త గారి తాలూకు తమ్ముడు మేనమామ మా చర్చి మెంబరు, ఇలాగా ఏవో లింకులు కలుపుతుంటాం. కనెక్షన్ వస్తే దాన్ని వాడుకుంటావు నువ్వు కదా, దాంట్లో సంతృప్తి పడుతున్నాడు అది. కాబట్టి కొంచెం ఓపెన్ లోకి రావాలి, అలాగని భక్తిహీనలు అయిపోవద్దు, మీ చర్చ్ మీద ప్రేమ విడిచిపెట్టొద్దు.
మీ చర్చ్ జోయల్ జోయల్ పర్లోక రాజ్యంలో మనందరం ఒకళ్ళొకళ్ళు చూసుకుంటాం అది కదా అందరూ చూసుకుంటాం అందరు కలుస్తాం ఏ అక్కడ మళ్ళా భక్త్ సింగ్ గ్రూప్ వాళ్ళు సెపరేట్ గా గ్రూప్ ఉండరు అలాగే బాప్టిస్ట్ వాళ్ళు వేరే గ్రూప్ ఉండరు నో వే అక్కడ డినామినేషన్ లేదు నీ మూలంగా ఎప్పుడో రాసిన కార్టూన్ బయటకు వచ్చింది సూపర్ అండి లేకపోతే ఎట్టి మర్చిపోయా సార్ దాన్ని ఇప్పుడు సందర్భం లేకుండా ఎందుకు వెళ్ళి నా బ్రెయిన్ ఎదుగుతుంది అలాగే ఎన్నున్నాయో నాకే తెలియదు సందర్భం వచ్చినప్పుడే బయటకు వస్తుంది అది కరెక్ట్ గా మళ్ళీ ఇప్పుడే ఎలా అది ఎలా రిట్రీవ్ చేయగలిగారు సార్ వెంటనే అయిపోతుంది భాస్కర్ ఈ పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తారు సార్ అంతే 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 ఏమో జోయల్ కి దేవుడు ఎంత మేలు చేయబోతున్నాడో అంతే కదా జోయల్ లో ఆ చిన్న 0.0001% లోటును దేవుడు భరించలేడు దాన్ని నింపడానికి ఆ సందర్భం వెతుకుతుంటాడు దేవుడు అదనమాట అంటే ఆయన ఎలా సంపూర్ణుడో మనం కూడా అలా సంపూర్ణంగా ఉండాలని దేవుడు ఆశ యేసుప్రభు అంటాడు కదా నా తండ్రి పరిపూర్ణులైనట్టు మీరు పరిపూర్ణులై ఉండెదరు అంటాడు నా తండ్రి పరిపూర్ణులైనట్లుగా మీరు కూడా పరిపూర్ణులై ఉండెదరు ఆ మాట ఎక్కడ ఉందో చూడు చేయాలి లేకపోతే నేను పంపిస్తాను కాబట్టి ఆ పరిపూర్ణ ఇప్పుడు పరిపూర్ణ 0.000 పెట్టి 1 అంతే తక్కువ అంటే అది పరిపూర్ణత కాదు కదండి ఒక ఆమె ఇది వెడ్డింగ్ 50th వెడ్డింగ్ యానివర్సరీ అండి 50th వెడ్డింగ్ యానివర్సరీలో ఆమె సాక్షి చెప్తుంది ఈ 50 సంవత్సరాలు నా భర్త తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని నేను చూడలేదు ఎవరి వైపు కన్నెత్తి చూడలేదు ఈ 50 సంవత్సరాలు నేను చాలా నమ్ముకున్నాను ఒక్కసారే ఒక వ్యక్తితో పడుకున్నాను అయ్యో అయిపోయిందా అయిపోయింది అయిపోయింది కదా అయిపోయింది 50 సంవత్సరాలు అసలు కన్నెత్తే చూడలేదట కానీ ఒక్కసారి ఒక వ్యక్తితో పడుకున్నంటే ఇంకా ఆ పరిపూర్ణత పోయింది అదే దేవుడికి ఇష్టం లేదు ఆయన రోషం గల దేవుడు మనల్ని అంత పరిపూర్ణంగా చేయాలనుకుంటున్నాడు అందుకనే ఎప్పటికప్పుడు రక్తంతో కడిగేస్తూ ఉంటాడు నా బిడ్డ పాపమే చేయలేదు నా బిడ్డ పాపమే చేయలేదు అనేసి ఆయన రక్తం మన పాపమును పవిత్ర మన పాపములను మనల్ని పవిత్రంగా చేయుచుండు ఇంగ్లీష్ ప్రకారం yes the blood of christ cleanseth cl కదండి present continuous tense ఇప్పటికీ cleanseth us from every sin అంటే ఎప్పటికప్పుడు కడిగేసి ఆ బిడ్డ ఏ పాపం చేయలేదు ఎప్పటికప్పుడు కడిగేస్తుంటాడు మనం ఆయన రాజ్యం కడిగేటప్పుడు తండ్రి తీసుకెళ్లేటప్పుడు నా బిడ్డ సంపూర్ణమైన పరిశుద్ధుడు అని అక్కడ ప్రజెంట్ చేయాలని ఆయన ఆశ అలా అందుకని ఎప్పటికప్పుడు మనలోంచి తీసేస్తుంటాడు లాగేస్తుంటాడు ఇప్పుడు ఒక మొక్క ఉందనుకోండి ఇలా లాగేస్తే ముందు తల్లి వేరు బయటకు వచ్చేస్తుంది కానీ ఇంకా పిల్లవేళ్ళు నూగు వేళ్ళు ఉంటాయి కదండి ఆయన ఏం చేస్తుంది ఈ క్రైస్తవ జీవితం కొనసాగినంత కాలం ఆ వేళ్ళన్నీ లాగుతా ఉంటాడండి నూగు వేళ్ళు తల్లి వేరు వచ్చేస్తుంది ఫస్ట్ మారు మనసు పొంది రక్షించబడిన రోజు తల్లి వేరు వచ్చేస్తుందండి వచ్చేసిన తర్వాత ఇలాగ మనం ప్రభువులు ఎదుగుతూ ఇలా సహవాసం చేస్తూ ఏదో పని మీద సహవాసం చేస్తూ పెడితే ఆ పిల్ల వేళ్ళన్నీ లాగుతూ ఉంటాడు పిల్ల వేళ్ళన్నీ అయిపోయిన తర్వాత నూగు వేళ్ళు కూడా తీస్తూ ఉంటాడు ఏంటంటే ఇప్పుడు టెలిస్కోప్ ఏంటంటే దాన్ని ఏమంటారు దాన్ని పెట్టుకొని ఆ మైక్రోస్కోప్ పెట్టుకొని ఆ నూగు వేళ్ళన్నీ ఏరేసి కరెక్ట్ గా మనం ప్రభు టెంత్కి వెళ్ళిపోయే టైం కండి ఆయన మనకు సర్టిఫికెట్ ఇస్తాడు హీఈస్ 100% హోలీ పర్సన్ హీ డిడ్ నాట్ అని చెప్తాడు ఈయన సంపూర్ణ పరిశుద్ధుడు పరలోక రాజ్యానికి అర్హుడు ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు అది అసాధ్యం పరిశుద్ధత లేకుండా మనం ప్రభువును చూసే అవకాశమే లేదు మరి పరలోక రాజ్యం ఎలా వెళ్తాం నేను పరలోక గ్యారంటీకి వెళ్తాను ఎలా చెప్తానంటే ఆ రక్తం ప్రతి క్షణం నన్ను కడిగేస్తా ఉంటది ఎప్పటికప్పుడు అది నేను యాక్సెప్ట్ చేస్తుంటాను ఆయన ఒక జలపాతం లాగా జలపాతం కింద ఉన్నట్టుగా ఫీల్ అవుతుంటాను అనమాట ఎప్పటికప్పుడు అలా చేస్తూ వెళ్తే నేను చనిపోయేటప్పటికి అంటే నాకే అర్థం ఆయన క్షమించడమే కాదండి ఆయన క్షమించిన ప్రతి పాపం నేను విడిచిపెట్టేస్తుంటాను కూడా విడిచిపెట్టేస్తుంటాను అలాగా మనం పరిశుద్ధత నుండి పరిశుద్ధతకి మహిమ నుండి మహిమలోకి కృప వెంబడి కృప పొందుతూ వెళ్ళిపోతూ ఉంటాం ఇది మన హోప్ ఓకే జోయల్
థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ లార్డ్ ప్రేయర్ అయిపోయిందండి ఎవరు చేస్తారు ఆనంద్ గారు చేయమన్నా ఎవరు చేయమన్నా స్టార్టింగ్ లో ఆనంద్ గారు చేశారు ఇప్పుడు జోయల్ చేస్తారు ఇకెందుకు గొడవ జోయల్ చేయను ప్రేమగల తండ్రి పరిశుద్ధులైన దేవా జీవంగల దేవా సర్వకృపానిధి సర్వకృపలకి నిధివైన మహారాజా ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి గొప్ప రోజును బట్టి నీకే ఎంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువ మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైన రక్తంలో కడిగి శుద్ధి చేసి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాటల సేవలో ఐక్యపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువ యహోవాను గుర్చి క్రొత్త కీర్తన పాడ్రి అన్నావు ఎప్పటికప్పుడు పాత దాన్నంతా పక్కన పడేసి కొత్త దాన్ని తీసుకొని రావాలని పులిసిన పిండినంతా పక్కన పడేసి కొత్త భోజన పదార్థాలు మాకు అందించాలని కొత్త పాటలు మాకు అందించాలని ఇష్టపడుతున్న గొప్ప దేవుడివి ఎందుబట్టి నీకు వంద స్తోత్రాలు అనుక్షణం యొక్క ప్రశస్త రక్తదారుల చేత మమ్మల్ని కూడా నవీనపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రేమైన తండ్రి ఇంత మాత్రమే కాకుండా ఇన్ని దినాలు కాపాడి ప్రత్యేకించి యొక్క పదో నెలలో మూడో రోజు మేము ఇలా గడపడానికి అవకాశం ఇచ్చే స్తోత్రాలు ఇంకా మేము సెలవు తీసుకుని ఉంటుండగా మరొకసారి నీ యొక్క ప్రశస్తమైన పరిశుద్ధాత్మ సన్నిధి కోరుకుంటూ మేము వెళ్ళొచ్చే మార్గంలో మరొకసారి ఇలా కూడుకునే విషయంలోను ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఇలా కొన్ని టాస్క్స్ పెట్టి వారాలు వెంబడి వారాలు ఇలా చేరుకోవాలనుకుంటుండగా వాటిలో కూడా తోడ్పడు నీ ఆత్మాభిషేకం దయచే ప్రభు అయిన క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు ప్రార్థన చేస్తూ నీకే సమర్పించుకుంటూ వెడుతున్నాం తండ్రి ఆమె పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు మనలో ప్రతి ఒక్కరికి మొట్టమొదటి నుండి లిరిక్ రైటింగ్ వర్క్షాప్ కి ఇంతమంది ఇంతవరకు ఎంతమంది అటెండ్ అయ్యారో వారందరికీ ఇక్కడ కూర్చున్న మనకు మన కుటుంబాలకు తోడండి వర్ధిల్లా చేయనుగాక ఆమేన్ వందనాలండి అందరికీ వందనాలండి థ్యాంక్ యూ అండి నమస్కారం రేపు సాయంత్రం కూడా కలుసుకునండి క్లోజ్ చేద్దాం ఒక వారం రోజు గ్యాప్ ఇద్దాం అలాగే అండి నెక్స్ట్ నుంచి మళ్ళీ మండే టు సండే పెట్టుకుందాం మళ్ళీ గ్యాప్ వద్దాం అలా చేద్దాం అలాగేనండి ఎవ్రీ సండే క్లోజింగ్ అండి అలాగేనండి ఆ నెక్స్ట్ సండే మళ్ళీ ఓపెనింగ్ అండి అలాగేనండి రైట్ సార్ జోయల్ అమృతరాజు గారు తిమోతి గారు అఖిల్ మేరీ గారు లోకా గారు రేపు ఉంటది రేపుతో క్లోజ్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ సండే ఓపెన్ చేద్దాం నెక్స్ట్ మండే అమ్మా